మా పాప చాలా చిన్న వయసులో ఉండగా, ఓ 3 సంవత్సరాల వయసులో ఉండగా కొంచెం తెల్లగా ఉండేది. దేంటి వాళ్ళ తాతగారు వచ్చారనుకుని పరిగెత్తుకుంటూ వచ్చింది. తాత అంటూ నోరు తెరిచి పరిగెత్తుకుంటూ వచ్చింది. వాళ్ళ తాతగారు సైకిల్ మీద వచ్చారు సినిమా హాల్ నుంచి. దురదృష్టవశాత్తు అప్పుడే ఇల్లు కడిగారు. అది పరిగెడుతున్నటువంటి పీచ్ వెనక్కి వెళ్ళిపోయింది, ముందుకు పడిపోయింది. నాలుక అలా ఉండిపోయింది. ఉండిపోయినప్పుడు గడప మీద పడిపోవడంలో పళ్ళని వెళ్ళి నాలుకను కొట్టేది. కొట్టడంలో నాలుక తెగిపోయింది. తెగిపోయి ఇంత పట్టుతో మాత్రమే నాలుక వెరలాడుతోంది. ఇంట్లో వాళ్ళందరం చూసాం, నిత్తు ఓడిపోతోంది. పిల్ల తెల్లగా ఉంటుందేమో, ఒళ్ళంతా నిత్తురు. ఆ పిల్లని తీసుకుని డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాం. ఆ పిల్లని చూడగానే ఆయన కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు. దాని గౌరవార్థం కాదు, దాన్ని చూసి భయపడిపోయి, దేవుడు బాబు ఇంత నిత్తురు గారిపోతోంది, నేనేం చేయలేనండి ఇలాంటి వాటికి, నేను డాక్టర్నే కావచ్చు కానీ ఈ పిల్లని పరిస్థితిని చూస్తే నేను చేయగలిగింది ఎందుకు, ఇంకో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లిపోండి, ఇక్కడ ఉంచకండి 5 నిమిషాలు కూడా అన్నాడు. నేను మళ్ళీ ఆ పిల్లని తీసుకుని ఇంకో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. వెళితే ఆ డాక్టర్ గారు చూసి అన్నాడు, ఇది ఏమంటే మామూలుగా చేసేది కాదండి, 3 ఏళ్ళు 4 ఏళ్ళు పిల్ల కదా, ఇప్పుడు ఈ పిల్లకి 4 కుట్లు వెయ్యాలి అంటే ఎనస్థీషియా ఇవ్వాలి. ఎనస్థీషియా చాలా తెలివైన వాడు, చాలా గొప్ప శక్తి ఉన్నవాడు ఇవ్వాలి. ఏమాత్రం కొంచెం ఎక్కువ పాళ్ళు ఇచ్చినా పిల్లకి పెరాలిటిక్ స్ట్రోక్ వస్తుంది, ఇంకా పిల్ల జీవితాంతం పక్షవాతంతో ఉంటుంది. అంత రిస్క్ తీసుకోకూడదంటే బలవంతంగా మీరు నోరు తెరిచి పట్టుకోండి, 4 కుట్టేస్తాం. కానీ జాగ్రత్తగా కుట్టడం కుదరదు, 4 నవాలు ముద్దుబారిపోతాయి. అందుకు ఈలోగా కుట్టేయాలి. కుట్టేస్తే ఏమవుతుందంటే చెప్పు కుట్టినట్టు కుట్టేయాల్సి వస్తుంది. అందుకని ఇంకా మాటలు 4 ఉంటుంది కానీ మీ పిల్లకి ఇంకా జీవితంలో మాట సరిగ్గా ఉండదు. కుట్టమంటారా అని అడిగారు. అప్పుడు మీరు ఏమంటారు, జాగ్రత్తగా కుట్టండి సాధ్యమైనంత వరకు అంటారు, కానీ రాజమండ్రియో కాకినాడో తీసుకెళ్ళడానికి అవకాశం లేదు అప్పుడు, ఎందుకంటే ఈలోగా నరాలు ముద్దుబారిపోతాయి. కుట్టేసేయండి అన్నా. అంటే ఆయన కుట్టేశాడు. పాపని చెప్పాడు, చూసుకోండి 4 అంతా తిత్తులు తిత్తుల కింద వచ్చేసింది, మీరు జ్ఞాపకం పెట్టుకోండి, ఇంకా మీ పిల్ల ఈ జీవితంలో ఇక మాట్లాడదు. ఆ పిల్ల ఏం మాట్లాడినా ఎవరికీ అర్థం కాదని చెప్పాడు. అంటే మన ప్రాప్తం, ఏ జన్మలోనో మనం ఏదో పొరపాటు చేశాం, ఈ జన్మలో ఈశ్వరుడు నా కూతురికి మాట తీసేశాడు అనుకుని ఇంటికి తీసుకెళ్లిపోయాం. అందరూ వచ్చి నోరు తెరు అనేవారు. బంధువులు అన్నవాళ్ళు వస్తుంటారు కదా, దానికి భయం ఎక్కువైపోయింది. అది అసలు నోరు తెరవడం మనిషి. ఇప్పుడు మీరు అన్నం ఎలా పెడతారు, పెట్టడం కుదరదు కాబట్టి క్షీణించిపోయింది పిల్ల. ఒక 2 రోజులు అయిన తర్వాత కోడి ఎలా అరుస్తుందో అలా అరిచేదంతే, కొక్కొక్కొక్కో అన్నట్టు అరిచేది. అసలు ఇంక ఇది దక్కుతుంది మాకు అన్న నమ్మకాన్ని కూడా మేము క్రమంగా వదిలిపెడుతున్నాం. ఒక రాత్రి వేళ అది లేచి కూర్చుంది. అందరూ 4 చూపించమన్నారు ఏంటి అని, డిమ్ లైట్ కాంతిలో ఎదురుగుండా డ్రెస్సింగ్ టేబుల్ ఉండేది, అక్కడికి వెళ్ళి 4 చూసుకుంది. ఆ కుట్టినప్పుడు ఓ చిన్న నరం పోగు బయటికి వేలాడుతోంది. అది ఏం చేసిందంటే ఇది ఏదో తేడా అనుకుని ఆ నరం పోగు పట్టుకుని ఇలా లాగేసింది. లాగేసేటప్పటికి అర్ధరాత్రి వేళ ఆ కుట్టిన నరం అంతా ఊడిపోయింది. మళ్ళీ 4 2 కింద విడిపోయింది. విడిపోతే మళ్ళీ లేచాము, మళ్ళీ అరుస్తోంది ఏడుస్తోంది, మళ్ళీ వెత్తురు. దానికి ఇంకా ఏడిచే ఓపిక లేదు. మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాను. ఇస్తే ఆయన అన్నాడు, ఒకటోసారి కుట్టినప్పుడే నేను చాలా బాధపడ్డాను, ఈ పిల్లకి నా చేతులతో నేను మాట తీసేస్తున్నాను అని కుట్టాను, మళ్ళీ ఎలా కుట్టనండి అన్నారు. మరి కుట్టకపోతే మార్గం ఏమిటి డాక్టర్ గారు అంటే, ఆ 4 చిన్న ముక్కతో వేలాడుతోంది, తీసేద్దామంటే ఇక 4 ఎదగదు కాబట్టి తినడం కూడా కష్టమైపోతుంది భవిష్యత్తులో, అని మళ్ళీ చెప్పులాగే కుట్టేయాలంతే, ఇంకా ఈసారి మరి అధ్వానం అయిపోతుందండి అన్నాడు. కుట్టేసేయండి అన్నాడు. ఇంకా ఎనస్థీషియా ఇచ్చేవాళ్ళు కూడా ఇప్పుడు ఎవరు లేరండి, కుట్టేనా అన్నాడు. కుట్టేటప్పుడు పిల్లకి ఏమైనా జరిగినా జరగచ్చు, నేనేం చెప్పలేను, మరి మీరు పట్టుకుంటారా నోరు తెరిచి అన్నాడు. అప్పుడు ఇంకా నాకు అసలు ఒక రకమైనటువంటి భావన వ్యగ్రతకి లోనై ఉన్నాను. నేనన్నా మా ఇంట్లో ఎవరో ఇంజనీరింగ్ చదువుకునేటటువంటి ఓ కుర్రాడు ఉండేవాడు, నా భార్య వైపు బంధువు, ఏమయ్యా దత్తు నువ్వు పట్టుకోవయా పిల్లని అని. వాడు వెళ్ళి నోరు తెరిచి పట్టుకున్నాడు పాపం. పట్టుకుంటే 4 బయటికి లాగి తండ్రి కొడుకు కూడా డాక్టర్లే, మళ్ళీ కుట్టించాడు. కుట్టేస్తే ఏదో ముద్ద చుట్టేసినట్టు అయిపోయింది. ఇంకా నేను బయట బల్ల మీద కూర్చున్నాను, పిల్ల తెలివిలోనే ఉంది కాబట్టి మళ్ళీ కుడుతుంటే దానికి ఎంత బాధగా ఉందో బెంగ పెట్టేసుకుంది. అస్తమానం 4 ఎందుకు ఇలా చేసేస్తున్నారని తెలియదు. అందుకనే నేను అక్కడ బల్ల మీద కూర్చున్నాను, ఏమిట్రా ఇంత ప్రారంభం అనుభవించవలసి వస్తోంది నేను అని చూస్తున్నాను. ఎదురుగుండా సత్యనారాయణ స్వామి వారి ఫోటో ఉంది, పెద్ద పెద్ద మీసాలు పెట్టుకుని ఉన్నాడు ఆయన. నాకు ఆ నవ్వుతూ ఇలా పక్కన 2 పక్కల సత్యవతీదేవి, శివుడు, పెద్ద పెద్ద మీసాలు, ఆయన చూసి ఆ నవ్వుతుంటే దీనికి ఆ నవ్వు వెకిలిగా అసహ్యం ఇస్తోంది నేను చూస్తే అనుకున్నాను. దీనికి నవ్వు
ఓ మూడేళ్ల పిల్లకి రెండు మాటలు నాలి కుట్టినందుకు నవ్వా, ఇంత గొప్పగా కర్మ ఫలితాన్ని ఇవ్వగలనన్నవ్వా, దేనికి నవ్వు? నువ్వు నవ్వు, ఎప్పుడు నవ్వుతావు? నువ్వు అలా నవ్వుతుండగా నిన్ను చూసి నువ్వు పరబ్రహ్మాని అని నేను అంగీకరిస్తాను. ఎప్పుడు? ఏది నా నా కూతురు నాలుగు అంటుకోమను. ఇప్పుడు డాక్టర్లు ఆ నాలుగు ఇహ మాటలు రాదని చెప్పారు. నువ్వు ఉన్నావని నిరూపించు, నీకు సర్వస్వ శరణాగతి చేస్తున్నాను ఇప్పుడు. ఎందుకని? నాకు ఇంకింతకన్నా దిక్కేం లేదు. నువ్వు ఒక్కడివే దిక్కైతే, నువ్వు అలా నవ్వగలిగిన వాడి అయితే, ఏది నా కూతురు నాలుగు అంటుకోమను. నా కూతురు నాలుక కుట్టించుకోవడానికి ఎంత బాధపడిందో అంత బాధ పాద యాత్రగా ఈ కొండకి పెద్దాపురం నుంచి నడిచి వచ్చి నేను బాధపడతాను, అలా అంటుకోమని చూస్తానన్నాను. అంతే, అదప్పుడు ఎందుకని? ఏ దిక్కు లేక ఆ మాట. నాకేం భక్తితో కాదు, కేవలం ఇంకొక దిక్కు లేదు, లేక చేసిన మాట. కానీ శరణాగతి అది, శరణాగతి అయిపోయి కూర్చుందంటే ఆ క్షణంలో డాక్టర్ గారు పిల్లని పంపించేశారు ఇంటికి. వచ్చేసాం ఇంటికి. వచ్చేసినటువంటి ఓ రెండు రోజుల తర్వాత నోరు తెరిచేది, ఏమైనా కాస్త తాగడం అవి మొదలెట్టింది, కాస్త నవ్వేది, ఆడుకునేది. ఒక పది రోజులు పోయిన తర్వాత తీసుకురండి, ఆ కుట్లు ఇప్పేస్తానన్నారు డాక్టర్ గారు. మీరు నమ్మండి, నమ్మపోండి, పరమ యథార్థం చెప్తున్నాను. బాబాగారి పాదాల దగ్గర కూర్చుని అబద్ధాలు వేదికల మీద చెప్పుకోవలసిన దౌర్భాగ్య స్థాయికి నేను దిగజారలేదు. డాక్టర్ గారి దగ్గరికి సురేష్ గారు అని ఇప్పటికీ ఉన్నారు పెద్దాపురంలో. డాక్టర్ గారు ఇప్పటికీ మా అమ్మాయిని చూస్తే నేను నోరేదమ్మా అంటుంటారు. సురేష్ గారి దగ్గరికి తీసుకెళ్లి డాక్టర్ గారు కుట్లు ఇప్పేస్తారా అన్నాం. అంటే ఏదమ్మా నోరు తెరువు అన్నారు చాలా బాధగా. నోరు తెరిచి నాలుక బయట పెట్టింది. మీరు నమ్మండి, నమ్మపోండి, డాక్టర్ గారు అలా చూసి కుర్చీలో అలా వెనక్కి పడిపోయి ఉండిపోయారు. కోటేశ్వరారు ఈ పాపకేనా నేను కుట్లేశాను అన్నారు. మీరే డాక్టర్ గారు రెండో మాట కుట్లేశారు అన్నాను. చాలా ఆశ్చర్యం అండి, నేను కుట్టిన నరం కనపట్టలేదు, నేను వేసిన తిత్తులు కనపట్టలేదు, నాలుక యథాపథంగా అయిపోయింది. కానీ ఒకనాడు ఈ పిల్ల నాలుక తెగిందనడానికి గుర్తుగా నాలుక పక్కన ఒక చిన్న పొక్కు లాంటిదోటి ఉండిపోయింది, తీయడానికి ఆ నరం లేదండి అన్నారు. వారం రోజుల్లో ఎలా అంటుకుపోయింది నాలుక? ఇప్పుడు మా అమ్మాయి నన్ను డబాయించి మాట్లాడుతుంటే నేను అప్పుడప్పుడు అంటూ ఉంటాను, అవునే నీ గురించి పాదయాత్ర చేశాను కదా, ఇది సత్యనారాయణ స్వామి వారి ఇచ్చిన నాలుక కదా, భూకరిస్తావు నన్ను అంటూ ఉంటాను. ఆనాడు పాదయాత్ర చేయించాడు పరమాత్మ నాతో, ఇప్పుడు అది శరణాగతి. అంటే ఇవాళ నేను ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, ఆనాడు నేను భక్తితో చేసిన శరణాగత వేరొక దిక్కు లేక చేసిన శరణాగత, వేరొక దిక్కు ఆ క్షణమునందు కనపడక చేసిన శరణాగతి. కానీ చిత్రం ఏమిటో తెలుసా అండి? ప్రపంచంలో అన్నిటికన్నా పరమశక్తివంతం శరణాగతి.